అందరికీ నమస్కారం కేటీవీ తెలుగుకి స్వాగతం మనతో పాటు అనంత లక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకి జనరల్గా ఉండే కొన్ని సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మంగళ గౌరి వ్రతం చేసే పద్ధతి ఏంటి ఎవరు చేయాలి అలానే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళగౌరి వ్రతం చేస్తారు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు సాధారణంగా ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు కొనసాగిస్తారు ఐదు సంవత్సరాలు అయ్యాక ఉద్యాపన చేసుకుంటారు ఒక్కొక్కసారి పూర్తి అవ్వకపోయినా ఉద్యాపన ముందు కూడా చేసుకోవచ్చు అంటే ఉద్యాపన చేయడానికి కొత్త పెళ్లి కూతురు కావాలి అంటే ఇంకా పెళ్లిపేటల మీద ఉన్న పెళ్లి కూతురు ఉండాలి కనుక తమకి తెలిసిన వాళ్ళో బంధువుల్లోనో ఎవరైనా కొత్తగా పెళ్ళి అవుతూ ఉంటే ఆ అమ్మాయికి వాయినం ఇచ్చుకుని ఉద్యాపన చేసేసుకుంటారు ప్రారంభం మాత్రం పెళ్ళైన సంవత్సరం కానీ ఆ సంవత్సరం కుదరకపోతే మరుసటి సంవత్సరం కానీ మొదలు పెట్టుకుంటారు కొంతమంది కుటుంబాలలో మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదులు ఐదు ముళ్ళున్న తోరాలు ఐదు జ్యోతులు పెట్టుకునే పద్ధతి ఉంది రెండో సంవత్సరానికి రెట్టింపై పది ముడులున్న తోరాలు పది జ్యోతులు పది మంది ముత్తైదులకు తాంబూలం అలా ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ ఐదు ఐదులు ఇరవై ఐదు మంది ముత్తైదులు ఇరవై ఐదు తోరాలు ఇరవై ఐదు జ్యోతులు ఉండే పద్ధతి ఉంది కానీ కొన్ని కుటుంబాలలో అన్ని సంవత్సరాలు ఐదుగురే ఉంటారు అంటే ఐదుగురు ముత్తైదులుగా తప్పనిసరిగా తాంబూలం ఇచ్చుకోవాలి ఐదు జ్యోతులు చేసి వెలిగించుకోవాలి ఐదు ముళ్ళున్న తోరం కట్టుకోవాలి ఇది ఈ చిన్న భేదం తప్ప పెళ్ళైనటువంటి సంవత్సరం అమ్మాయి చక్కగా పసుపు గౌరిదేవిని చేసి అందులో మంగళగౌరిని ఆవాహన చేసి అమ్మవారిని పూజించి ఆ మంగళగౌరి వ్రత కథని చెప్పుకోవడం ఉంటుంది ఈ కథని చెప్పుకుంటూ కత్తికి కానీ ఇనప అట్లకాడకి కానీ కొద్దిగా ఆవు నెయ్యి రాచి ఈ చేసిన జ్యోతుల్లో ఆవు నేతితో దీపాలు వెలిగించంటే పిండితో ప్రమిద చేసి బియ్య పిండితో ఆ ప్రమిదలో ఆవు నేతిలో ముంచిన ఒత్తి పెట్టి ఆ ఒత్తిని వెలిగించి ఆ వెలుగుతున్నటువంటి దాని మీద ఈ కత్తిని కానీ అట్ల కాడని కానీ నెయ్యి రాచిన దాన్ని పెడితే మసి బారుతుంది ఆ మసిని అది కథ కథ చెప్తున్నంతసేపు ఉంచాలి ఆ మసిని కంటికి కాటుగా పెట్టుకున్నట్టయితే ఆ గుడ్డితనం రాదు అంధత్వం రాదు కుటుంబంలో ఎవరికన్నా ఉన్నా పోతుంది తర్వాత పిల్లలకి కూడా ఎటువంటి అంధత్వం రాకుండా ఉంటుంది అని విశ్వాసం ఈ కథలో సుశీల అనేటటువంటి అమ్మాయి మంగళగౌరి వ్రతం చేసినందువల్ల ఆయుర్దాయం ఎక్కువగా లేనటువంటి శివుడు అనేటటువంటి వాడితో వివాహం అయితే కూడా ఈ వ్రత ఫలితంగా అతడికి ఆయువు పెరుగుతుంది అమ్మవారే ఆ సుశీలకి కనిపించి నీ భర్తకి ఈనాడు ఆయువు తీరుతుంది నల్లని త్రాచుపాము రూపంలో మరణం రాబోతోంది నువ్వు నన్ను తలుచుకుని ఒక కుండలో ఈ పాముని పట్టి దాన్ని వాసన కట్టి మర్నాడు మీ అమ్మగారికి వాయని మీయమని చెప్తుంది మర్నాడు అలా తెరిచి చూస్తే ఈ పాము కాస్త ముచ్చాల దండలాగా మారిపోవడం ఉంటుంది అతడు తనకేదో తెలియకుండా జరిగిపోయిందని అనుకోకుండా కాశీ ప్రయాణమై వెళ్ళిపోవడం ఈ అమ్మాయి ఎవరైతే కాశీ నుంచి కాశీకి వెళ్ళాడని తెలుసు తిరిగి వచ్చేటటువంటి తిరిగి వస్తు కాశీ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా సంతర్పణ చేస్తూ అందులో తన భర్త ఎవరున్నారో గుర్తించే ప్రయత్నం చేసి చివరికి గుర్తుపట్టి అతన్ని చేరుకోవడం జరుగుతుంది కనుక ఎవరైతే మంగళగౌరీ వ్రతం చేసి అమ్మవారిని నమ్ముకుంటారో వారికి వైధవ్యం అన్నది ఉండదు అలా ఉండకుండా గౌరీదేవి అనుగ్రహించాలంటే సుశీలలాగా ఉండాలి ఆ పేర్లో నుండి సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది మంచి ప్రవర్తన కలిగినటువంటిది ఎప్పుడూ నోట్లోంచి ఒక చెడ్డ మాట రావడం కానీ ఇతరుల గురించి ఇతరులకి హాని కలగాలను తలుచుకోవడం కానీ ఇలాంటివేమీ లేకుండా పెద్దల పట్ల భక్తి కలిగి అతిథి అభ్యాగతి పూజ చేస్తూ సత్ప్రవర్తన కలిగి తల్లిని గౌరవిస్తూ ఉండేటటువంటిది ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ కనుక ఈ కథ చెప్పుకుని అమ్మవారికి ఒక ఇచ్చి తాను ఒక తోరం కట్టుకుని ఇంకొక తోరం ముత్తైదువికి ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకోవాలి ఈ వ్రతాలన్నింటిలో ప్రధానంగా మనం చేసేది ఏమిటంటే విగ్రహాన్ని ఎంత పూజిస్తామో లేక ఆ పసుపు గౌరిదేవి సో ముద్ద పెడతాం కదా ఆ ముద్దని ఎంతగా గౌరవించి పూజిస్తామో అంతగానూ సాటి ముత్తైదువిని పూజించటం ఉంటుంది అంటే పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో ఒకళ్ళ స్త్రీని అంటే సాటి వాళ్లల్లో దైవాన్ని చూడడం అన్నది నుంచి అభ్యాసం చేయడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఇటువంటి తోటి మనుషులని దైవాలుగా చూడడం అనే అభ్యాసం చేయడానికి ఈ వ్రతాలు బాగా సహకరిస్తాయండి